టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. లోకేష్ కు టీడీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మురారి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత కందుల కొండయ్య దొర విగ్రహాన్ని ఆయన స్వగ్రామంలో నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా జ్యోతుల నెహ్రూ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నవీన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పార్టీలో గ్రామ స్థాయి నుంచి ఒక కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు ఎదిగి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. నారా లోకేష్ మాట్లాడుతూ కొండయ్య దొర సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని నడిపించి మెట ప్రాంతంలో పార్టీ పటిష్టతకు కృషి చేసిన సీనియర్ నాయకులు కందుల కొండయ్య దొర అని, ఆయన మనకు దూరం అవడం పార్టీకి తీరని లోటు అని ఆయన అన్నారు. కొండయ్య దొర విగ్రహం ఆవిష్కరించడం అదృష్టమన్నారు. महनीयता महोन्नत व्यक्ति पार्टी प्रधान कार्यदर्शी माजी मंत्रिवर्य రాజమండ్రి శాసనసభ మనందరి కరతాళ ధ్వనులతో అరిగో అరిగో మనందరి అరిగో మన కొండదొర గారు అరిగో జోహార్ కొండదొర జోహార్ కొండదొర బాబారు నవీన్ గారు ధైర్యం చెప్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం భావి తరాల భవిష్యత్ నాయకుడు అయినటువంటి చిరంజీవి లోకేష్ బాబు గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈనాడు కొండయ్య దొర విగ్రహావిష్కరణ ఇక్కడికి విచ్చేసినటువంటి తూర్పు గోదావరి జిల్లా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా జగ్గంపేట నియోజకవర్గ కొండయ్య దొర అభిమానులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడి నుంచి మనకు తెలియంది కాదు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఒక చిన్న సామాన్య కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకుని తను మరణించే వరకు కూడా ఆహర్నిశలు తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి కోసం, ఈ ప్రజల యొక్క సంక్షేమ అభివృద్ధి కోసం ఆహర్నిశలు పరిశ్రమించినటువంటి ఒక మంచి నాయకుడు కొండయ్య దొర అని చెప్పేసి సందర్భంగా మన